Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pradhana Mantri Avutara, YCP MLA Chebutuna, reason ide. APCM Jagan, Maro 37 Mukhyamantrigane Untarani, YCP Netalu Pade Pade Chebutuntaru. Ayana Amalu Chestunna Sankshema Padakalanu, Ayananu Shashwata Mukhyamantriga Nilabedatayani, Mantrulu Saitam Commentlu Chestu Untaru. తాజాగా YCP నేతలు మరో అడుగు ముందుకేసి జోస్యం చెప్పారు. సీఎం జగన్ సేవలు కేవలం రాష్ట్రానికి పరిమితం కావని ఆయన ఒకరోజు ప్రధాని కూడా అవుతారు అంటున్నారు. ఎప్పుడు అన్నది చెప్పకపోయినా ఖచ్చితంగా సీఎం జగన్కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని ఏదో ఒకరోజు ప్రధాని అవ్వడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఉన్న పలు రాష్ట్రాల సీఎంల్లో మరెవరికీ అన్ని అర్హతలు లేవంటూ పొగడతల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే చెప్పిన లెక్క ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పొగడతలతో ముంచెత్తారు. సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడమే కాదు, సుమారు 30 ఏళ్ల వరకు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీని దేశంలోనే 1 స్థానంలో నిలిపారని మరింత కృషి చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు. ఇక నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మరో అడుగు ముందుకు వేశారు. జగన్ ప్రధానమంత్రి స్థాయికి ఎదుగుతారని ఏదో ఒకరోజు ఆయన ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రస్తుతం దేశంలో 4 భాషలు మాట్లాడే ఏకైక సీఎం జగన్ మాత్రమే అని, అందుకే ఆయన ప్రధాని అవుతారని, అలాగే ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి దేశవ్యాప్తంగా ప్రజలు తమకు కూడా జగన్ లాంటి నేత సేవలు కావాలని కోరుకుంటున్నారన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులు అడ్డుకుని కేసులు రాస్తున్నారని, దీనిపై పోలీసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలోని మండలాల్లో ఇళ్ల స్థలాల కోసం భూములు కొన్నారని, ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కూడా అధికారులు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాతో రోజూ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.